నమస్కారం నా పేరు మోనిక వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మైలవరం జనసేన కార్యాలయంలో ఉమ్మడి కార్యచరణ షెడ్యూల్ ను ప్రకటించిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు జనసేన మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ అక్కల రామమోహన్ రావు పశువును కొన్నట్టు ఒకే పశువుని ఎమ్మెల్యే పశువులు ఓట్లు ఒకే పశు అన్ని బ్యాంకులకు తిరిగింది రీసైక్లింగ్ ఓట్లు రీసైక్లింగ్ ఎట్లయితే చేశారో ఒకే పశువుని పది బ్యాంకులకు చూపించారు అంటే 3000 కోట్ల అవినీతిని ఆయన బట్టబయలు చేస్తే ముఖ్యమంత్రి నోరు తెరవడు ఈ మైలవరం పశు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నోరు తెరవడు వ్యాక్సిన్ ఏమని అడిగాడు తప్పకుండా నీకు 2024 ఎన్నికల్లో ఓటనే ఆయుధంతో మరి వాళ్ళ పశువుల మాదిరిగా మీరు పశువుల్లో కూడా స్కామ్ చేశారు ముందు గడ్డి స్కామ్లు విన్నాం దేశంలో ఇప్పుడు పశువులు కొనకుండా కొన్నట్టుగా దగ్గర దగ్గర 3000 కోట్ల స్కామ్ని నాదెళ్ల మనోహర్ గారు బయట పెడితే జగన్ రెడ్డి మూసు కూర్చున్నాడు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మూసు కూర్చున్నాడు కన్సర్న్ మంత్రి మూసు కూర్చున్నాడు ఎవడ నోరు గారు అట్లా నిన్న కిట్ల స్కామ్ విద్యా కిట్ల స్కామ్ బయట పెట్టారు 20 పత్రికల్లో వచ్చినాయి 120 కోట్లు మూసు కూర్చున్నారు 40,000 కోట్లు ఇసుక దోపిడీ ఆనందబాబు గారు పట్టాభి గారు అందరూ చెప్తున్నారు మూసు కూర్చున్నారు 100,000 కోట్లు మద్యం దోపిడీ బట్టబయలు చేశారు మూసు కూర్చున్నారు 2,00,000 కోట్లు ఇవాళ కాంట్రాక్టర్లకి బకాయిలు చెల్లించకపోతే ఇవాళ దగ్గర దగ్గర 43 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు చాలా సంతోషం తెలుగుదేశం జనసేన ఉమ్మడి పోరాట కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర పార్టీల ఆదేశాల ప్రకారం నిన్న నియోజకవర్గ స్థాయిలో గొల్లపూడిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నియోజకవర్గ స్థాయి మండల స్థాయి ముఖ్య నాయకులు గ్రామస్థాయి నాయకులందరూ కూడా పరిచయ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి అదేవిధంగా మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో కూడా రెండు పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా కూర్చొని నిర్ణయాలు తీసుకొని త్వరలో మాకు అందజేస్తారు 17వ తారీఖున భవిష్యత్తు గ్యారంటీ ఇంటింటికి తీసుకెళ్లే కార్యక్రమం రెండు పార్టీల నాయకులు ఐక్యంగా 17వ తారీఖు కొండపల్లి మున్సిపాలిటీలో ప్రారంభం చేస్తాం అదేవిధంగా 16వ తారీఖున బూడిద చెరువు వల్ల ఆ ప్రాంత ప్రజలు కొండపల్లి మున్సిపాలిటీ కావచ్చు ఇబ్రహీంపట్నం ప్రధానమైన కోడలు కావచ్చు ఎంతోమంది ఆ బూడిద రోడ్డు మీద కళ్ళల్లో పడి యాక్సిడెంట్లై చనిపోయిన వారు ఉన్నారు హాస్పిటల్లో జాయిన్ అయిన వారు ఉన్నారు శ్వాసకోశ జబ్బులతో 100,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఈ శాసనసభ్యుడి బూడిద అవినీతి అంతా కూడా రేపు ఆ బూడిద చెరువులో బట్టబయలవుతుంది అక్కడ మంత్రి జోగి రమేష్ అనుచరులు కావచ్చు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అనుచరులు కావచ్చు మొత్తం అంతా కూడా దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా అక్కడ ప్రొక్లైమ్స్ పెట్టి వందలాది లారీలు పెట్టి పెద్ద ఎత్తున బూడిద చెరువును కొల్లగొట్టి కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు ఆ అవినీతిని ఎండగట్టి ప్రజలు పడతా ఉన్న అక్కడ ఈ బూడిద వల్ల వాళ్ళ ఆరోగ్యాలు కూడా దెబ్బతిన్నాయన్నీ ఉన్నాయి అవి ప్రజలకి అట్లాగే అధికారులు చూపించే కార్యక్రమం రేపు జరుగుతుంది 16వ తారీఖున ఈ నియోజకవర్గంలో 5 మండలాల్లో ఎన్ని పశువులు మీ వైసీపీ నాయకులు కొన్నారు ఎన్ని మింగారు ఎన్ని కోట్లు మింగారు ఎన్ని లక్షల ఏమంటలలో మింగారు అసలు ఎన్ని పశువులు మింగారు ఎన్ని పశువులు కొన్నారు ఈ వాస్తవాలన్నీ కూడా బయటికి రావాలి తప్పకుండా 2024 ఎన్నికల్లో నువ్వు అడిగే పశువులు యాక్సిడెంట్ ఓటనే ఆయుధంతో నీకు ఏమిస్తావు ఈ పశువుల కొనుగోలులో మీ అవినీతిని బయట పెడతావు 120 కోట్ల కిట్టు బయట పెట్టాడు విద్యా కిట్టు చిన్నపిల్లల కిట్టు బూటుల్లో కూడా మీ అవినీతి దుప్పదేగా ఈ అవినీతి ఏ స్థాయిలో ఉందో పట్టబయలు చేస్తుంటే నోరు తెరవరు మా ఆనందబాబు మా పట్టాభి చెప్తున్నారు 40,000 కోట్ల ఇసుక దోపిడీ మాట్లాడారు 100,000 కోట్లు మద్యం దోపిడీ తాడేపల్లి కొంపక డబ్బులు వెళ్ళి మాట్లాడరు స్వయంగా నిన్న
వసంత కృష్ణప్రసాద్ సొంత గ్రామం ఐతువరంలో ఆయన దగ్గర డ్రైవర్గా పనిచేసినాడే వసంత బిగ్స్ అని ఆ కేసర్ దగ్గర బిగ్ ఫ్యాక్టరీ పెట్టి అక్కడ జేసీబీలు ప్రొక్లైమ్లు కట్టి ఆ వసంత ఎస్టేట్కి వేలాది లారీలు గత తెలుగుదేశం ప్రభుత్వంలో మా పార్టీలో చేరి పది కుక్కలాగా ఇసుక దోపిడీ చేశాడు. మళ్ళీ ఇవాళ ఈ మైలవరం శాసనసభ్యుడిగా ఈ శాసనసభ్యుని గెలవాలంటే టోల్గేట్ కట్టాలి. కేసర్ దగ్గర టోల్గేట్ కట్టి ఈ వైసీపీ నాయకులు ఆ ప్రాంతానికి వెళ్తారా? అయినా సిగ్గు లేకుండా ఇతను మాట్లాడుతున్నాడు పశువుల వ్యాక్సిన్ గురించి. తప్పకుండా నీకు వ్యాక్సిన్ వేపిస్తాం, ఓటర్ ఐదుతో వేపిస్తాం తప్పకుండా. నీ సొంత ఊళ్ళో ముగ్గురు చచ్చిపోయారు. నువ్వు తీసిన ఇసుక దోపిడీలో నీ గొంతులో ఆ గొంతులో కూడా ముగ్గురు చచ్చిపోయారు. నీ ఊళ్ళో వాళ్ళే చచ్చిపోయారు ముగ్గురు. నీ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులే చచ్చిపోయారు. దాంట్లో మీ అయ్యకి నీకు డ్రైవర్గా పనిచేసిన వాడే ఆ గొయ్యిలో పడి చచ్చిపోయాడు. మరి 25 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. నువ్వు దోచుకున్న కోట్లు 1000 కోట్లు ఈ నియోజకవర్గంలో ఏదైతే దోశావో అవన్నీ కూడా చేయాలి. ఇటువంటి పాపాలు చేయడు. ఈ భవిష్యత్తు గ్యారంటీ ఉమ్మడిగా కలిసి ఇంటింటికి బూత్ వారికి వెళ్ళే కార్యక్రమాన్ని గాంధీ గారు నేను ప్రారంభం చేస్తాం. 18వ తారీఖున చెరుమాధారం నుంచి జీకొండూరు వరకు ఏదైతే ఆ గుంటలో ఆ యాక్సిడెంట్స్ ఆ రోడ్లు, ఇప్పటికి నేను ఉగిరాలపాడు నుంచి జీకొండూరు పాదయాత్ర చేసి 16 నెలలు దాటింది. ఇవాళ కూడా ప్రభుత్వం ఆ రోడ్డుని ఇంతవరకు పూర్తి చేయని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. దాన్ని కూడా ఆ ప్రభుత్వ వైఫల్యాలని దాన్ని కూడా ఎండగట్టి చూపిస్తాం. అలాగే పార్టీల ఆదేశాల ప్రకారం 18-19 రోడ్ల మీద ఈ కార్యక్రమాలు తీసుకోమని ఆదేశించారు. 19వ తారీఖు గోరగూడెం, నాగులూరు, ఆ రెడ్డిగొట్ట ప్రాంతంలో ఆ గుంతలో పడి ఆ బండి పక్కన వెళ్తా ఉన్న ఆటోను తగిలి ఇద్దరు బీసీ సోదరులు, 60 ఏళ్ల వయసులో ఉన్న పెద్ద ఆయన, 42 వయసులో ఉన్న యువకుడు ఇద్దరు చనిపోయారు అన్నాపురం పంచాయతీలో. కాబట్టి ఆ గుంట దగ్గర శ్రద్ధాంజలి ఘటించి ఆ రెడ్డిగూడెం వరకు ఆ కార్యక్రమాన్ని ఆ రోజు పూర్తి చేయడం జరుగుతుంది. ఈ విధంగా మరి ప్రతి నియోజకవర్గంలో కూడా స్థానిక ఎమ్మెల్యే ఇన్ఛార్జీల మీద ఎవరైతే వైసీపీ పార్టీ ఇన్ఛార్జీలు ఉండొచ్చు, లేదా వైసీపీ ఎమ్మెల్యే ఉండొచ్చు, వీళ్ళు చేసే అవినీతి మీద మొత్తం ఛార్జ్షీట్ తయారు చేయమని ఇచ్చారు. కొండపల్లి అడివి కొట్టేశారు. ఆ రోజు చూడటానికి వెళ్ళిన నా మీద కార్ల మీద దాడి చేసి దగ్గర 18-19 మీద 307 కేసు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 10 రోజులు మా కార్యకర్తలను పెట్టడం జరిగింది. అట్లాగే ఆ పప్పతివారి కప్లవాయ్ కొండపల్లి ఆరివయసుల స్థలంలో 200 అడుగులు గ్రావెల్ కొట్టేయడం జరిగింది. కొండపల్లి అడుగులో పురుగు చెట్లు కొట్టేసి ఆ దోపిడీ కార్యక్రమం అందరం మాట్లాడాం. అట్లాగే షాబాద్ చక్కంపొడి కొండలు కొట్టేశారు. అట్లాగే పోలవరం మట్టి అంతా కూడా స్థానిక శాసనసభ్యుడి నాయకత్వంలో మొత్తం కొండలో, గుట్టలో, పోలవరం మట్టి, కొండపల్లి అడవి, పునిగి చెట్లు, అట్లాగే పొగతివారి కపలవాయ్ ఆరి వయసుల స్థలంలో 200 అడుగులు గ్రావెల్ ఎత్తేశారు. అట్లాగే ఉపాధి హామీలో 100 కోట్లు తినేశారు. అలాగే 2024లో జరిగే ఎలక్షన్స్ లో కలిసి వెళ్లాలనే ఆలోచన గాని చేసి ఒక నిర్ణయానికి వచ్చి రెండు పార్టీలు కూడా క్షేత్రస్థాయిలో కలిసి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఖండించి ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం ఖండించి అన్ని విషయాల్లో కలిసి వెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకుంటాం జరిగింది. ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యాచరణకి ఏదైతే రాష్ట్రంలో చేయాల్సినటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు కావచ్చు, రెండు పార్టీల పార్టీ కార్యక్రమాలు కావచ్చు, సమన్వయం చేసుకొని కలిసి వెళ్లే విధంగా ఉండటానికి కోసం రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన టీడీపీ తరఫున ఆ సమన్వయ కమిటీ రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో మొదటి సమావేశం నిర్వహించడం జరిగింది. రెండో సమావేశం మొన్న విజయవాడలో నాదెండ్ల మనోహర్ గారు, లోకేష్ గారు నిర్వహించడం జరిగింది. ఆ సమావేశం అనంతరం జిల్లా స్థాయిలో కూడా 13 నియోజకవర్గాల్లో
జిల్లా స్థాయిలో కూడా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూర్చొని ఒకళ్ళొకళ్ళ పరిచయ కార్యక్రమం చేసుకుంటూ జరిగింది. జిల్లాలు అయిపోయిన తర్వాత నియోజకవర్గం ఏదైతే 175 నియోజకవర్గాలు ఉన్నాయో 175 నియోజకవర్గాల్లో కూడా నాయకులు ముఖ్య నాయకులందరూ కూడా కలిసి కూర్చోవాలని చెప్పి రాష్ట్ర పార్టీ పిలిపివడం జరిగింది. అందులో భాగంగా నిన్న 14వ తారీఖు మొదటగా మైలవారు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమన్వయ మీటింగ్ రాత్రి గొల్లపూడిలో పార్టీ ఆఫీసు టీడీపీ పార్టీ ఆఫీసులో నిర్వహించడం జరిగింది. దానికి ఇటు జనసేన తరపు నుంచి టీడీపీ తరపు నుంచి కూడా ముఖ్య నాయకులందరం కూడా పాల్గొని పరిచయ కార్యక్రమం చేసుకుని అలాగే భవిష్యత్తులో పార్టీ పిలుపు ఏదైతే ఇచ్చిందో ఆ పార్టీ పిలుపు మన ఇచ్చినటువంటి కార్యక్రమాలనే మనం ఎలా చేయాలనేది కూడా చర్చించుకోవడం జరిగింది. ఆ అంశాల మీద ఇప్పుడు మీకు మీడియాకి ఆ చర్చించినటువంటి అంశాలను మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది.